Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మారాలి, పరిటాల సునీత సంచలనం. ఏపీలో నేతల మాటల మంటలు చల్లారడం లేదు. పట్టాభి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దీక్ష, వైసీపీ ఆందోళనలతో రోజురోజుకు ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, హెచ్చరికలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దీక్షకు హాజరైన ఆమె వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మారాలని అనుమతి ఇస్తే తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు చంద్రబాబును ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పారు కాబట్టి మేము ఓర్పుతో ఉన్నాం. నా భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉన్నారని చెప్పారు కాబట్టే ఉన్నాం. చంద్రబాబు మీరు మారాలి, మేము అధికారంలోకి వచ్చాక మీకు చుక్కలు చూపిస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాక గంట కళ్ళు మూసుకుంటూ మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. మాలో ప్రవహించేది కూడా సీమ రక్తమే. చంద్రబాబు ఓకే, దేనికైనా సిద్ధమే అని ఆవేశంగా మాట్లాడారు పరిటాల సునీత. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. టీడీపీ ఆఫీస్తో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడికి నిరసనగా దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటం పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. పార్టీ నేతలు కూడా దీక్షా వేదికపై కూర్చున్నారు. సిపిఐ నారాయణ వంటి ఇతర పార్టీ నాయకులు కూడా చంద్రబాబుకు ఫోన్ కాల్ చేసి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత పట్టాభి అసభ్య పదజాలంతో దూషించడంతో ఏపీలో ఈ రచ్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలపై బగ్గుమన్న వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంతో పాటు పట్టాభి ఇంటిపైన దాడి చేశారు. ఆ ఘటనలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అయితే టీడీపీ ఆందోళనలకు పోటీ వైసీపీ కూడా ప్రజాగ్రహం పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదే రోజు సాయంత్రం పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు ఈ నెల 21వ తేదీ 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేస్తున్నారు. 22వ తేదీ రాత్రి 8 గంటలకు దీక్ష ముగుస్తుంది.